ఆ చిన్నాన్ని సంరక్షించాల్సిన పిన్నమ్మ రాక్షసులా మారింది. పుట్టబోయే తన బిడ్డకు ఎక్కడ అడ్డొస్తుందోనని నాలుగేళ్ల బాలిక పట్ల కసాయిగా ప్రవర్తించింది. ఇంట్లోనే మలమూత్ర విసర్జన చేస్తుందనే సాకుతో చిన్నారిని చిత్రహింసలకు గురి చేసింది. శరీరం అంతటా వాతలు పెట్టింది. స్థానికులు బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఆ సవతి తల్లి వికృత చేష్టల నుండి బాలికకు విముక్తి కలిగింది. బాలికను కొండాపూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సైబరాబాద్ షీ టీం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా కొట్టినవేనా కాల్చినవేనా? నేను తెలుసు నాయన, నాకు నిన్న వచ్చిన నేను దసరాకు పోయి నేను నిన్ననే వచ్చింది. పిల్లల్ని దేశ పోదాము, తల్లిలోని పిల్లలు ఆయన. నీ పేరు ఏమైందమ్మా నీకు? ఎవరు కాల్చినారు? మమ్మీయా? ఎందుకు? అవునా? సరే, హిమజా అనే అమ్మాయి, పాప 4 ఇయర్స్ బేబీ. ఈ పాపను వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ట్రీట్మెంట్ కోసం ఇక్కడ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఉన్న సిస్టర్స్ ప్లస్ డాక్టర్ గారు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అమ్మాయిని అట్లకాడతో కాల్చి వాళ్ళ స్టెప్ మదర్ అంటే సౌతి తల్లి, వాళ్ళ మదర్ 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. వాళ్ళ ఫాదరు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ విషయంలో ఆమె ఆ పాప కొంచెం అలర్ట్ చేస్తుందని చెప్పేసి పాపను స్కూల్కి కూడా పంపించట్లేదు, ఇంట్లోనే ఉంటుంది. ఆ విషయంలో తల్లి అట్లకాడతో గంటే కాల్చి దాంతో మొత్తం వాతలు పెట్టడం జరిగింది. ఆ అమ్మాయిని మొత్తం నిశ్చితంగా పరిశీలిస్తే ఇంతకుముందు కూడా కాలిన గాయాలు ఉన్నాయి. ఆ గాయాల మీద తిరిగి గాయాలు చేయడం, ప్లస్ అమ్మాయి కండిషన్ సీరియస్గా ఉండడం వల్ల హాస్పిటల్ ఎవరు చెప్పకుండా హాస్పిటల్ తీసుకొచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ మాకు తెలిసి నేను అమ్మాయిని ఎగ్జామిన్ చేసిన తర్వాత కన్సల్ట్ రాయదుర్గం పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయడం, ప్లస్ సిఎస్డబ్ల్యూ వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేశాము. ఇప్పుడు అమ్మాయి కండిషన్ కూడా కొంచెం సీరియస్గానే ఉంది. మేము ఇమీడియట్గా అమ్మాయిని కూడా జిల్లా కోర్టు రిఫర్ చేస్తాము. అక్కడి నుంచి కేసు చేయడము, ప్లస్ ఈ అమ్మాయిని షుగర్ హార్ట్ అటాక్ ఇవ్వడం, అక్కడి నుంచి సిడబ్ల్యూసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అని కూడా జరుగుతుంది. ఇవన్నీ టోటల్ అమ్మాయి మీద కేసు అంటే కేసు జరుగుతుందండి. పోలీస్ స్టేషన్ నుంచి కూడా వాళ్ళ ఎస్ఐ గారు వచ్చారు. అమ్మాయి స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత యాజ్ పర్ లీగల్గా వాళ్ళ మీద ఏం కేసు అయితే ఏవైతే సెక్షన్స్ అప్రాప్రియేట్ ఉన్నాయో అవి ఆ సెక్షన్స్ అన్ని పెట్టి కూడా వాళ్ళ మీద కేసు అయితే రిజిస్టర్ చేయడం జరుగుతుంది.